ఇక రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరిలో కనిష్టంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు సోనాలాలో 8.5, ఆసిఫాబాద్లో 8.8, తిరియానిలో 8.9, బేలా 9.2, బజార్ హత్నూర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబీలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరవాసులను చలి వణికిస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు నగరాన్ని కప్పేస్తోంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. రాబోయే మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. చలికి తోడుగా హైదరాబాద్తో సహా పలు చోట్ల పొగమంచు భారీగా పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.